అవసరాలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఏం దేవుడో మాయదారు దేవుడు, తీరుస్తాడో తీర్చడో అనే ఆలోచన రానే మాకండి. ఆయన ఖచ్చితంగా ప్రతి అవసరము తీరుస్తాడు, నా జీవితంలో తీర్చాడు, అందులో సందేహము లేదు. నీకున్న ప్రతి అవసరము తీరుస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడున్న పాస్టర్స్ నాకు పరిచయం అయ్యారు. సెల్ ఫోన్స్ వచ్చినాయి కదా అప్పట్లో, సెల్ ఫోన్స్ కొత్త, 98, 99, ఆ టైంలోనే కాస్త సెల్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చినాయి. నేను 99లో ఇంగ్లాండ్ వెళ్ళా. అప్పటికే ఇంగ్లాండ్లో సెల్ ఫోన్స్ వాడకంలో ఉన్నాయి. నాకు తెలిసినటువంటి పాస్టర్స్, పెద్ద పెద్ద పాస్టర్స్, వాళ్ళ దగ్గర ఇంత పెద్ద ఫోన్ ఉంది, అది కంప్యూటర్లాగుంది, ఇలా తెరుస్తున్నారు, ఇలా మూస్తున్నారు, ఏమిటి ఫోనే? ఆశ్చర్యం వేసింది. అది ముట్టుకోవాలంటేనే భయం వేసింది, ఎంత ఖరీదు ఉంటుందో. ఇలాంటి ఫోన్ను మన జీవితంలో ఎప్పుడైనా వాడతామంటారా? అలా వాడే రోజు వస్తుందంటారా అని చెప్పి దానివైపే తీక్షణంగా చూస్తూ ఉన్నా. ఏమని తెలుసా? ఇంగ్లాండ్ కాబట్టి, పెద్ద పెద్ద పాస్టర్లు కాబట్టి, వీళ్ళు కొనుక్కోగలరు కాబట్టి, వీళ్ళు దీన్ని వాడుతున్నారు. కానీ నాలాంటోడు, అందులో ఇండియా నుంచి వచ్చినవాడు, ఏదో చిన్న సేవకుడు, అప్పటికి ఇంకా కల్వరి టెంపుల్ లేదు, నాలాంటి వాడు ఇలాంటి సెల్ ఫోన్ వాడగలడా? కనీసం దాన్ని ముట్టుకోగలడా? అసలు ఆలోచన చేయడమే తప్పు అనిపించి వాళ్ళు వాడుతున్నప్పుడు విచిత్రంగా చూసేవాడిని. నాకేమనిపించిందంటే, నాలాంటి వాడు ఇలాంటి సెల్ ఫోన్ ఎప్పుడైనా వాడగలడంటారా అనిపించింది. అలా అయిపోయిన తర్వాత నేను ఇండియా వచ్చేసా. కొంతకాలం అయిన తర్వాత ఇండియా వచ్చేసా. ఒకరోజు మన కూకట్పల్లి కేపీహెచ్పి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఒక షాపింగ్ మాల్ ఉంది, మీకు తెలుసో లేదో, ఇప్పటికీ ఉంది. ఒకరోజు ఆ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ కొంచెం రిపేర్ వస్తే దాన్ని రిపేర్ చేయించడానికి వెళ్ళా. ఆ సెల్ ఫోన్ ఇచ్చి కాస్త రిపేర్ చేస్తారని చెప్పని చూస్తూ ఉంటే, నేను ఇంగ్లాండ్లో చూశానే ఒక ఫోను, అదే ఫోను ఆ ర్యాక్లో పెట్టుంది. ఒరి ఎక్కడో ఇంగ్లాండ్లో చూసిన ఫోన్ ఇక్కడ, అదే మోడల్, అదే టైప్, ఇక్కడుంది ఏమిటి? ఎందుకో ఆ ఫోన్ ఆ రోజు చూసినప్పుడు, ఆ టేబుల్ మీద వాళ్ళు పెట్టినప్పుడు వింతగా చూసా, ఇలాంటి ఫోన్ ఎప్పుడైనా మనం వాడగలుగుతామా, మన చేతికి వస్తుందా ఇలాంటిది ఎప్పుడైనా అనే భావన ఏర్పడింది. మోసు కోసమో లేక భోగం కోసమో, 10 మంది చూపించుకోవడం కోసమో కాదు, ఇంత ఖరీదైనటువంటి ఇటువంటి ఫోన్ మనం ఎప్పుడైనా వాడగలుగుతామా ఎందుకు అనిపించింది. అలా ఆ ర్యాక్లో ఉన్న ఫోన్ని మరలా చూసా. అతను చూసి, ఏమండి ఆ ఫోన్ మీకు ఏమైనా కావాలా అని అన్నాడు. ఒరి ఇదేమిటి, ఉట్నలా చూస్తే ఆ ఫోన్ మీకు ఏమైనా కావాలా అన్నాడు. భలేవాడివయ్యా, నేను ఇచ్చిన ఫోన్ నేను వాడుకుంటున్నా చాలు, ఆ ఫోన్ నాకు వద్దు అని చెప్పన్నా. లేదండి, ఎవరికో లాటరీలో తగిలిందంట ఆ ఫోను. దేంట్లో? లాటరీలో తగిలింది. అతను దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక నా షాపులో పెట్టి ఎంతో కొంతకి అమ్మేసేయమన్నాడు. కాబట్టి మీకు ఇష్టమైతే ఎంతో కొంత ఇచ్చి తీసుకుపోండి అన్నాడు. ఎంతో కొంత అన్నా అది మాత్రం ఇంతైతే కాదుగా. సరే వద్దులే అన్నా, ఓ పని చేస్తారా అన్నాడు. ఏమిటి అన్నా, ఈ ఫోన్ ఉంది కదా, బాగు చేయడానికి ఇచ్చారు కదా. అవును, బాగు చేయడానికి ఇచ్చాను. ఏమంటావు? ఈ ఫోన్ నాకు ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే పైన ఒక 3,000 ఇవ్వండి, ఇస్తే ఆ ఫోన్ మీకు ఇచ్చేస్తానన్నాడు. ఏ ఫోను? తెరిస్తే కంప్యూటర్లా వస్తుంది, మొత్తం టైప్ చేసుకోవచ్చు, పెద్ద స్క్రీన్ ఉంది అంటున్నాడు. ఎవడికో లాటరీ తగిలిందటండి, వాడికి ఎలా వాడుకోవాలో తెలియదటండి, ఇచ్చి ఎక్కడ పెట్టి ఎంతో కొంత కమ్మేసేయమన్నాడండి. మీ ఫోన్ ఏదో బాగోలేదంటున్నారుగా, అది నాకు ఇచ్చేసేయండి, ఒక 3,000 పైన ఇవ్వండి, అది మీకు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి. 3,000 రూపాయలకు ఇంగ్లాండ్లో నేను చూసిన ఫోను దేవుడు నా చేతిలో పెట్టి, నువ్వు కోరుకోవాలే కానీ మాట్లాడరే, ఏమైనా ఇవ్వడానికి
నేను చాలిన వాడను.